ఏ చిన్నగా ఏం కావాలి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక తెలుగు వంటలు. ఈరోజు ఈ వీడియోలో మీకు పిల్లలకు సంబంధించి క్రాకర్స్ కాల్చినప్పుడు చేతులకు స్పార్కిల్స్ అంటుకోకుండా చూపిస్తానని చెప్పాను కదా, అది ఇదేనండి. ఇది ఎలా చేశాను, ఇది నేను కొబ్బరి పీచుతో చేశాను. ఎలా చేశాను దీని, ఇది లేకపోతే ఇంకెలా యూజ్ చేసుకోవచ్చు అనేది వీడియోలో చూపిస్తానండి. అండ్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ దీపం ప్రమిదల కిందకి ఇవి కూడా తయారు చేశానండి, చాలా సింపుల్గా తయారు చేయొచ్చు. నేను 4 టైప్స్ చూపిస్తాను, మీకు నచ్చింది ఫాలో అవ్వండి, మీకు నచ్చింది ఇంట్లో చేసుకోండి. చాలా సింపుల్గా ఒక జస్ట్ 5 మినిట్స్లో చేసుకోవచ్చు. మన ఛానల్లో ఇంకా దీపావళికి సంబంధించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి, మీకు నచ్చితే ఫాలో అవ్వండి, మీ ఇంట్లో ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, హ్యాపీ దివాళి అండ్ హ్యావ్ ఎ సేఫ్ దివాళి. ఓకేనా, ఇక వీడియో చూసేయండి. ముందుగా ఇటువంటి అట్టలను ఉపయోగించి దీపం ప్రమిదల కిందకి ప్లేట్స్ తయారు చేసుకుందాం. ఇది నాకు యూపీ నూడిల్స్కి వచ్చిందండి. మీకు ఇటువంటివి అవైలబుల్ లేకపోతే నార్మల్ అట్టలు ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిని మనం కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ రౌండ్గా మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్నవిగా కాకుండా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత మనకు ఒక అల్యూమినియం షీట్ ఉంటుంది కదా, ఈ అల్యూమినియం షీట్ని మనం తీసుకున్న షేప్కి తగ్గట్టుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్స్ చేసుకోవాలండి. ఈ అల్యూమినియం షీట్ చాలా డెలికేట్గా ఉంటుంది, సో జాగ్రత్తగా చినిగిపోకుండా చేసుకోవాలండి. దీపం వెలిగించిన ప్రమిదలను ఎప్పుడూ డైరెక్ట్గా కింద నేలపైన పెట్టకూడదండి, ఇలా ఏదైనా షీట్ పైన పెట్టచ్చు, లేదా జంట ప్రమిదలని ఇంకొక ప్రమిద కూడా కింద పెట్టుకోవచ్చు. ఇలా పెట్టినా కూడా ఆయిల్ అనేది, మనకి ప్రమిదకు ఉండే ఆయిల్ అనేది నేలపైన లేదా గోడపైన ఎక్కడ పెడితే అక్కడ అంటుకుంటుంది. సో ఇలా పెట్టడం వలన మనకు నేలపైన లేదా గోడపైన ఆ ఆయిల్ అనేది అంటుకోకుండా ఉంటుంది, క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు అనేది ఒక గ్లిటర్ షీట్ తీసుకొని ఈ గ్లిటర్ షీట్ని మనం కావాల్సిన షేప్లో కట్ చేసుకొని ఇలా స్టిక్ చేసుకున్నట్టయితే చాలా బాగుంది. చూసారా, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. లేదా మనము ఇలా సీడీలు ఉంటాయి కదా, పాత సీడీలు, ఇలా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. లేదా మనకు కావాల్సిన ఏదైనా పేపర్, లేదా ఇది కలర్ పేపరు, ఇలా కలర్ పేపర్స్ కానీ గ్లిటర్ షీట్స్ కానీ ఏవైనా సరే ఇలా స్టిక్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇక్కడ గ్లూగన్ యూజ్ చేసి కూడా స్టిక్ చేసుకోవచ్చండి. కానీ అందరి ఇంట్లో ఇలా పేస్ట్ అయితే అవైలబుల్లో ఉంటుంది కదా, ఏ పేస్ట్ అయినా పర్లేదు. ఇలా పేస్ట్ని కొంచెం అప్లై చేసి మనం తీసుకున్న షీట్ని ఇలా స్టిక్ చేసామంటే చాలా బాగుంటుందండి, ఈజీగా స్టిక్ అయిపోతుంది. చూసారా, చాలా బాగుంది కదా. ఇలా మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని దీపం ప్రమిద కింద పెట్టుకుంటే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఇలా మనం నార్మల్ పేపర్, నార్మల్ అట్టలు ఉంటాయి కదా, ఆ అట్టలకి నార్మల్ పేపర్స్ అయినా సరే స్టిక్ చేసుకొని పెట్టుకోవచ్చు. వీటిపైన ఏమైనా బొమ్మలు, ముగ్గులు అలాంటివి కూడా వేసుకోవచ్చండి. గ్లిటర్ పెన్స్ ఉంటాయి కదా, అటువంటి వాటితో అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా ఇలా సింపుల్గా చేసి పెట్టుకోవడం వలన నెల మొత్తం పెట్టుకున్నా కూడా ఆ గమ్ అనేది, నూనె మరకలు అనేవి గోడలకు అంటుకోకుండా నీట్గా ఉంటాయి. మరి క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అవుతుందండి. తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. వీటిని ఇలా డైమండ్ షేప్లో కట్ చేసి కూడా హ్యాపీ దివాళి అని రాసుకొని గోడకు హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదా 2-వే ప్లాస్టర్ పెట్టి స్టిక్ చేసుకోవచ్చు. పిల్లలు కాకర పుల్లలు కాల్చుతున్నప్పుడు ఆ స్పార్కిల్స్ అనేవి చేతి మీద పడతాయని కొంచెం భయపడుతూ ఉంటారు కదా, అలాంటి టైంలో ఈ టిప్ ట్రై చేయండి. మ్యాక్సిమం అందరి ఇంట్లో ఇలా కొబ్బరి పీచు అనేది అవైలబుల్లో ఉంటుంది కదా, ఈ కొబ్బరి పీచు అవైలబుల్లో లేకపోతే ఇంకొకటి కూడా చెప్తాను, వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలా కొబ్బరి పీచును మొత్తం ఇలా వాటిలోని కోకో పిట్ లేదా ఆ పొట్టు మొత్తం ఇలా డివైడ్ చేసిన తర్వాత కర్రను ఇలా లోపలికి పెట్టి చుట్టూ ఇలా కొబ్బరి పీచును కవర్ చేయాలి. ఇలా సగం కంటే ఎక్కువ ఉండాలండి, సగం కంటే ఎక్కువ లేదా 1/3 భాగం ఉన్నా పర్లేదు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కర్రను కొబ్బరి పీచుకు మొత్తం చుట్టిన తర్వాత, ఇక్కడ నేను ప్లాస్టర్ వేస్తున్నాను. మీకు ఇంట్లో ప్లాస్టర్ లేకపోతే గట్టిగా మనకు పురికోస అంటాం కదా జ్యూక్ థ్రెడ్, ఆ థ్రెడ్ అయినా కట్టుకోవచ్చు. ఇలా చాలా గట్టిగా కట్టాలండి, కాకర పుల్లలు బరువు ఉంటాయి, ఆ బరువును హ్యాండిల్ చేసేంత గట్టిగా కట్టాలి. నేను ఇక్కడ ప్లాస్టర్ అయితే బాగా టైట్గా ఉంటుందని నేను ఇక్కడ ప్లాస్టర్ వేశాను, ఐ మీన్ సెల్లో టేప్ వేశాను. మీకు మీ వీలుని బట్టి పెట్టుకోవచ్చు.
ఇక్కడ పైన కొంచెం గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ నుండి మనం కాకర పుల్లలు పెట్టి వెలిగించుకోవచ్చు కింద మనకు గట్టి పాట్స్ ఉంటాయి ఏవైనా గట్టి పాట్స్ ఉంటాయి అవి కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ పైన కూడా జస్ట్ లైట్ గా చిన్న చిన్న పీచులు ఉన్నాయండి ఆ పీచులు కూడా కట్ చేసుకుంటే స్పార్కిల్స్ పడ్డా కూడా అది వెలగకుండా ఉంటుంది ఇక్కడ మనకు కింద పార్ట్స్ ఉన్నాయి కదా ఏం ఎక్స్ట్రా పార్ట్ దాని కూడా ప్లాస్టర్ వేసుకుంటే ఇంకా టైట్ గా ఉంటుంది మా చిన్నప్పుడు మేము చొప్పదండ్లు చెరుకు గడలు ఉంటాయి కదా వాటికి గుచ్చి మేము వెలిగించేవాళ్ళమండి కానీ మనకు అవి వీళ్ళు లేకపోతే ఇలా కొబ్బరి పీచు కర్రతో ట్రై చేయండి మన కొబ్బరి పీచు అవైలబుల్ లేకపోతే కర్రకు మొదలు భాగంలో ఏవైనా రంధ్రం ఉంటే ఆ రంధ్రంకి మనకి కాకరపులను గుచ్చి చేసుకోవచ్చు అలా కూడా వీలవకపోతే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అట్టపెట్ట ఉంది చూసారా అట్టపెట్టను రెండు మూడు ఫోల్డింగ్స్ ఇలా పెట్టాలి మందంగా తయారు చేసుకోవాలి నేను ఇక్కడ మీరు చూస్తున్నది కొంచెం వెడల్పుగా ఉంది ఇంకొంచెం వెడల్పు తక్కువగా ఏదైనా సెల్లో టేప్ లేదా ఇలా బ్రౌన్ టేప్ ఉంటుంది కదా దానితో ఇలా చుట్టూ క్లోజ్ చేసుకుంటే మనకు మధ్యలో అట్లాంటి కార్డ్బోర్డ్స్ లేయర్స్ అనేవి వస్తాయి ఆ లేయర్స్ మధ్యలో ఇలా కాకర పుల్లను పెట్టుకొని కాల్చుకోవచ్చండి మన స్ట్రాంగ్గానే ఉంటుంది మనం సెల్లో టైప్ వేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి స్ట్రాంగ్నెస్ అనేది ఇలా కూడా ట్రై చేయొచ్చు మీకు మీ వీలుని బట్టి ట్రై చేయండి నేనైతే ఈ సంవత్సరం ఇలా కొబ్బరి పీచు కర్రతో తయారు చేశాను మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీకు ఈ అట్టపెట్టెలతో తయారు చేస్తుంటే మరింత స్ట్రాంగ్గా ఉండాలంటే ఆ మధ్యలో మనకు కిచెన్లో వుడెన్ స్టిక్స్ యూజ్ చేస్తుంటాం కదా ఆ స్టిక్స్ అయినా పెట్టుకోవచ్చండి మనకి ఇలా కర్రలు లేకపోతే వుడెన్ స్టిక్కి ఇలా కొబ్బరి పీచు అయినా పెట్టుకొని తయారు చేసుకోవచ్చు అది మీ ఓన్ క్రియేటివిటీని బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చండి ఇలా అయితే చాలా బాగుంది ఇలా చేసి ఇవ్వడం వలన పిల్లలు వాళ్ళంతా వాళ్ళే దీపావళి సెలబ్రేషన్ అనేది ఎంజాయ్ చేస్తారు లేకేక్ అయితే ఇది బాగా నచ్చిందండి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇలా ఇవ్వడం వలన పిల్లలు హ్యాపీగా ఇలా కాకర పుల్లలు చేతిపైన పడతాయనే భయం లేకుండా కాల్చుతారు నేను చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చెప్పు లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న అబ్బో బాగా చెప్పారే సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చెప్పు హ్యాపీ దివాళీ చెప్పు హ్యాపీ దివాళీ ఓకే ఫ్రెండ్స్ హ్యాపీ దివాళీ అండ్ హ్యావ్ ఎ సేఫ్ దివాళీ బాయ్